హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన పుల్ల పుల్లని బచ్చల కూర నిమ్మకాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం కుక్కర్లో ఒక గ్లాసు పప్పు తీసుకున్నామండి, కందిపప్పు. రెండు గ్లాసుల వాటర్ పోసి పసుపు నూనె వేసి ఈ విధంగా ఉడికించి పెట్టేశానండి. చూసారు కదా, ఇలా ఉడికించుకోవాలి ముందే మనం. నెక్స్ట్ దీంట్లో మనం ఆల్రెడీ నేను బచ్చల కూరను నీట్గా కడిగి పెట్టేసి విధంగా కోసేసానండి. ఇప్పుడు ఇలా తరిగి పెట్టిన బచ్చల కూరని దీంట్లో వేస్తున్నాము. చూసారు కదా, ఇలా వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేశానండి. అది కాస్త ఉడుకుతుండగా మనం ఇది మిక్సీ పట్టేద్దాం. కొంచెం ఉప్పు వేసి ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఈ విధంగా పట్టేశామండి. ఇది ముందే పట్టకూడదు, ఇలా వేసేటప్పుడు మాత్రమే పట్టుకోవాలి. ముందే పట్టించితే అది పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయిపోతుంది. వెంటనే మిక్సీ పట్టి ఈ విధంగా వేసేసుకోవాలండి. చూసారు కదా, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. ఓకే అండి, అదే మిక్సీ జార్లో ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి ఎసర పోసానండి. మరీ పలుచగా కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు. మిక్సీ ఇప్పుడు మళ్ళీ విజిల్ పెట్టేశానండి. నెక్స్ట్ అది విజిల్ వచ్చేలోపు మనం తాలింపు వేసుకుంటున్నాము. ఒక చిన్న కళాయి తీసుకొని 2 గంటల ఆయిల్ పోసేసాను. హీట్ అయిపోయింది. తాలింపు గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేస్తున్నామండి. ఇవి వేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసి నెక్స్ట్ దీంట్లో మనం కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇలా కరివేపాకు కూడా వేసేసాము. జీలకర్ర వేస్తున్నాము. జీలకర్ర చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఓకే అండి, ఇదంతా బాగా కలిపేద్దాము. చూసారు కదా, చక్కగా అన్నీ మంచిగా వేగిపోయాయి. నెక్స్ట్ మనం పప్పు ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని వెనుపుకోవాలండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. ఇలా అంతా వెనిపేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనం తాలింపు వేసింది, దీంట్లో వేసేసేయాలి తాలింపుని. ఇలా వేసేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసాము. ఇలా కలిపేసిన తర్వాత కాసేపు పక్కన పెట్టుకోవాలండి. ఇది చల్లగైన తర్వాత మనం నిమ్మరసం ఈ విధంగా ఒక 3 నిమ్మకాయలు పిండానండి. ఇప్పుడు వీటిని దీంట్లో ఈ రసం పోసుకోవాలి. మరీ పుల్లగా కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు. చూసారు కదా, అంతే ఎంతో రుచికరమైన మనకి నిమ్మకాయ బచ్చల కూర పప్పు రెడీ అయిపోయిందండి. మామిడికాయలు ఎప్పుడు దొరకవు కాబట్టి మామిడికాయల సీజన్ కానప్పుడు ఈ విధంగా మనం నిమ్మకాయ పప్పు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి.